సార్ లోకేష్ గారికి చంద్రగ్రహణం పట్టింది అని అంటున్నారు సార్. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎక్కువగా ఫోకస్ లైమ్ లైట్ లోకి తీసుకురావట్లేదు. ఈ వరదల టైంలో గాని లోకేష్ గారిని అంటే లైమ్ లైట్ లోకి తీసుకొస్తే ఆయన కూడా ఒక లీడర్ గారికి అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఏమీ చేయట్లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారే ఫోకస్ అవుతున్నారు, లోకేష్ గారిని ఇలా పక్కన పెట్టారని చెప్పేసి టీడీపీ శ్రేణుల నుంచి ఒక విమర్శ అయితే వినపడుతుంది సార్. మరి ఎందుకు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు తనే అన్ని ముందుండి చూసుకుంటున్నారు, లోకేష్ గారిని ఎందుకు బయటకు రానివ్వట్లేదు? మరి దీనికి గల కారణం ఏమై ఉంటుంది? యా యాక్చువల్ గా ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు లోకేష్ కి ఫోకస్ కానికుండా చూసుకున్నాడు. మనకు గుర్తుంటే లోకేష్ మంగళగిరి వరకే మేజర్ గా పరిమితం అయిపోయినాడు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ని తిరగడం, తిప్పించడం ఇవన్నీ చేయలేదు. యువకాలం చేసినప్పుడు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అతను తిరిగాడు, అతనే కాబోయే నాయకుడిలాగా ఎక్స్పోజ్ అయ్యాడు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ తో పొత్తు ప్రకటించిన తర్వాత లోకేష్ ని కేవలం మంగళగిరి మాత్రమే పరిమితం చేసేసాడు చంద్రబాబు. మీడియాలో కూడా లోకేష్ ఎక్కడ ఫోకస్ కానికుండా చూసుకున్నాడు. దీనికి ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ కోపం వచ్చింది, లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే, అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా మేము పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసుకుంటాము, ఇవన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అప్పటి వరకు పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసే కులాలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, మొత్తం కూడా ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతున్నాడు, మేము పవన్ కళ్యాణ్ని కనీసం ఒక టర్మ్ అన్నా సీఎం చేస్తాడు అనుకుంటే ఇలా లోకేష్ ఇలా దెబ్బకొట్టాడు ఏంటి, కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా పవన్కి లేకపోతే మేమెందుకు పనిచేయాలి అన్న దీంట్లోకి వెళ్ళిపోయారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన చంద్రబాబు దాని దిద్దుబాటు చర్యలు చేశాడు. ఎందుకంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ని లోకేష్ ఇలా అన్నప్పుడు నాకు బాధేసింది అని కూడా అన్నాడు. సో ఇది చంద్రబాబు అర్థం చేసుకొని ఏం చేశాడంటే కంప్లీట్గా లోకేష్ని అండర్ ప్లే చేయమని చెప్పాడు. నువ్వు అసలు ఎక్కడ కనపడద్దు, ఫోకస్ కావద్దని. అట్లాగే తెలుగుదేశం మీడియాకు కూడా మీరు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయండి, నన్ను ఫోకస్ చేయండి, కానీ లోకేష్ని ఫోకస్ చేయొద్దండి. తెలుగుదేశం మీడియాకు కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దాంతో లోకేష్ని ఎలక్షన్ ముందు కూడా ఎక్కడా ఇచ్చేయలేదు. తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు కూడా లోకేష్ వెళ్ళి పవన్ కాళ్ళకి నమస్కరించడం, ఇవన్నీ కూడా ఏంటంటే పవన్కి చంద్రబాబు విపరీతమైన ఇంపార్టెన్స్, ఇప్పటి వరకు ఏ పొత్తులో ఎవరికి ఇవ్వని ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. దీనికి కారణం కూడా ఉంది, ఎందుకంటే కమ్మా కాపు కాంబినేషన్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాంబినేషన్ లేకపోతే, పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే అసలు చంద్రబాబు గెలిచి ఉండేవాడా అంటే ఎవరు కూడా గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మోడీతో పొత్తుకి పవన్ కళ్యాణ్ కారణం, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ పొత్తు ఉండేది కాదు. అది పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు, నేను నానా తిట్లు తిన్నాను, నానా బాధలు పడ్డాను ఈ పొత్తు కుదర్చడానికి అని చెప్పి. అది వాస్తవం కూడా, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు అవసరం లేదు బీజేపీతో నేను పొత్తుకెళ్తానని కానీ చెప్పుకుంటే బీజేపీ చంద్రబాబుతో పొత్తుకి సిద్ధమయ్యేది కాదు. అందువల్ల ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎక్కడ హట్టు కాకుండా చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్న సముదాయాలకి కూడా ఎక్కడ కోపం రాకుండా చూసుకోవాలి, పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవ్వడమే కాకుండా ఇచ్చినట్టుగా కనిపించడం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా విజిబిలిటీ అనేది ఇవాళ ప్రజలకి సంబంధించి విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆ విజిబిలిటీ అందుకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడడం కానీ ఇవన్నీ చేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రైసిస్ టైంలో చంద్రబాబు జైల్లో ఉండి తెలుగుదేశం శ్రేణులు అంతా నిర్వీర్యం అయిపోయిన టైంలో ఆయన జైలుకి వెళ్ళి స్వచ్ఛందంగా అన్కండిషనల్గా మద్దతు ప్రకటించి పొత్తు ఉందని చెప్పడం ద్వారా మళ్ళీ తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నింపగలిగాడు. అది చాలా ఇంపార్టెంట్, కీలకమే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ లేకపోయింటే గెలిచి ఉండేవాడా, సీఎం అయి ఉండేవాడు అంటే డౌట్. ఎందుకంటే జగన్కి 40% ఓట్లు సొంతంగా వచ్చాయి, వీళ్ళు కలవడం ద్వారానే ఈ మిగతా ఓట్లు ఇలా పోలేని చీలకుండా. సో పవన్ కళ్యాణ్ డే వన్ నుంచి కూడా జగన్ వ్యతిరేక ఓటు, నేను ఒక్క ఓటు కూడా చీలనివ్వనని ప్రతిజ్ఞ చేసి దాని కట్టుబడి ఉన్నాడు. అందుకని పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా కూడా రెండు పవర్ సెంటర్స్ కానీ ఒక దగ్గర ఉంటే ఆ పవర్ సెంటర్స్ మధ్య క్లాష్ అనేది అనివార్యంగా ఉంటుంది. అలాగా ఇప్పుడు లోకేష్ పవర్ సెంటర్ కాదు, చంద్రబాబే పవర్ సెంటర్ అనే
సిగ్నల్ ని చంద్రబాబు ఎలక్షన్ ముందు కూడా బ్రహ్మాండంగా పంపించగలిగాడు, సక్సెస్ అయ్యాడు. తర్వాత ఎలక్షన్ తర్వాత ప్రిడిక్షన్ ఏంటంటే లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు వస్తాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు లోకేష్ సకల కళాశాఖ మంత్రిలాగా బిహేవ్ చేశాడు, అన్ని శాఖల్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా లోకేష్ అదే పని చేస్తాడు, అదే పని చేస్తే పవన్ కళ్యాణ్ కోపం వస్తుంది, వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయి అనేది అందరూ కూడా ఊహించారు, చెప్పారు కూడా. అయితే ఇప్పటివరకు 3 నెలలు అయిపోయింది దాదాపు, ఎక్కడ కూడా లోకేష్కి పవన్ కళ్యాణ్కి క్లాషెస్ కానీ లోకేష్ తీరు పట్ల పవన్ కళ్యాణ్ అఫెండ్ అయినట్టు కానీ ఎక్కడా లేదు. ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరుతూనే ఉన్నాడు, చంద్రబాబు అనుభవం నుంచి నేను చాలా నేర్చుకోవాలి, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం అన్నాడు. మొన్న కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవం ఈ వరదలప్పుడు బాగా ఉపయోగపడింది అని చెప్పాడు. అందుకనే ఈ టైంలో లోకేష్ని ఎక్కడ కూడా చంద్రబాబు ఫోకస్ చేయట్లేదు. అసలు లోకేష్ వరద సహాయక చర్యలు ఉన్నాడా లేదా అన్న డౌట్ వచ్చే విధంగానే ఉందన్నమాట. అందుకే రోజు అలాంటి వాళ్ళు లోకేష్ హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, ఇక్కడ వరదలు వస్తాయని కూడా అన్నారు. ఆ కొంత విమర్శలు వచ్చిన తర్వాత మాత్రమే లోకేష్ మీడియాలో కనపడ్డాడు. అందుకనే లోకేష్కి బుడమేరు గండ్లు పడిన వాటిని పూడ్చే కార్యక్రమం, ఆ గండ్లని పర్యవేక్షించే కార్యక్రమం చంద్రబాబు లోకేష్కి అప్పగించాడు, ఆ బాధ్యత అప్పగించాడు. కానీ ఎక్కడా కూడా లోకేష్ని ఫోకస్ చేయని మీడియా కూడా లోకేష్ మీద పోవట, మొత్తం అంతా కూడా మీడియా అటెన్షన్ చంద్రబాబు మీద ఉంది. పవన్ కళ్యాణ్ కూడా నాకు ఇక్కడ ఇప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ అనుకుంటే చాలా మైలేజ్ వచ్చిండేది, అతను కానీ వెళ్ళి నీళ్ళల్లో దిగి అందరినీ పరామర్శించడం, అతనికి ఎట్లా డ్రామా చేయడం బ్రహ్మాండంగా వచ్చి కూడా తనే వెళ్ళి ఇవ్వడం, వాళ్ళకి అందించడం, ఇవన్నీ చేస్తుంటే పవన్ కళ్యాణ్కి బ్రహ్మాండమైన మైలేజ్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ దాని జోలికి వెళ్లకుండా సైలెంట్గా ఉండిపోయాడు. చాలా విమర్శలు వచ్చినప్పుడు కూడా వెళ్ళలేదు, దానికేదో ఆయన కారణం చెప్పాడు. కానీ ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకి ఇబ్బంది, ఆ మైలేజ్ అంతా చంద్రబాబుకి వెళ్ళని అన్నట్టుగానే ఉన్నాడు. అదే కానీ లోకేష్ కానీ ముందు నుంచి కానీ దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యింది మైలేజ్ కానీ వచ్చిన ఉంటే పవన్ కళ్యాణ్ కూడా పొట్టిపడే అవకాశం ఉంది. అందుకని లోకేష్ని సైలెంట్గా చేశారు. అయితే దీని పట్ల తెలుగుదేశంలో ముఖ్యంగా యూత్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే లోకేష్ ఇప్పటివరకు చంద్రబాబు నీడలోనే ఉన్నాడు, అందుకనే లోకేష్ లీడర్షిప్ ఎదగట్లేదు. ఎప్పుడైనా కూడా లీడర్గా ఎదగాలంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు క్రైసిస్లో, క్రైసిస్ మేనేజ్మెంట్లో కానీ లోకేష్ ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా లోకేష్కి అది మైలేజ్ బ్రహ్మాండంగా వచ్చిండేది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎదిగేది. ఎప్పుడైనా కూడా మామూలు టైం కంటే కూడా క్రైసిస్ టైంలోనే లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ 600,000 మంది అఫెక్ట్ అయ్యారని గవర్నమెంట్ లెక్కలే చెప్తుంది. 32 మంది చనిపోయారు, 600,000 మంది అఫెక్ట్ అయ్యారు, దాదాపు 300,000 మంది రైతులు దెబ్బతిన్నారు, తర్వాత 4 కిలోమీటర్ల పైన రోడ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలు ఇస్తుంది. ఇంత పెద్ద ప్రమాదం, ఇంత పెద్ద జాతీయ విపత్తు లాంటివి జరుగుతున్నప్పుడు లోకేష్ గారిని చొరవ తీసుకొని మిగతా మంత్రుల్ని లీడ్ చేసి అధికారుల దగ్గర పనిచేయించి లోకేష్ గారిని చేస్తుంటే ఖచ్చితంగా లోకేష్కి లీడర్షిప్ ఒక 10 మెట్లు పెరిగింది. కానీ చంద్రబాబు చేయలేదు కాబట్టి ఇంకెప్పుడు చేస్తాడు చంద్రబాబు? ఎల్లకాలం పవన్ కళ్యాణ్కి భయపడతా కూర్చుంటే మనం ఎప్పుడు డెవలప్ అయ్యేది, మన పార్టీ ఎప్పుడు డెవలప్ అయ్యేది, లోకేష్ ఎప్పుడు నాయకుడికి ఎదిగేది? నెక్స్ట్ ఆల్రెడీ మొన్న జానీ మాస్టర్ 2029లో మళ్ళీ పవన్ కళ్యాణే సీఎం, మళ్ళీ అంటే 2029లో పవన్ కళ్యాణ్ సీఎం, 2034లో మళ్ళీ పవన్ కళ్యాణే సీఎం అని ప్రకటించారు. అది ఖచ్చితంగా లోకేష్ అభిమానులకి ఇబ్బందికరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే మరి లోకేష్ మాట ఏంటి? లోకేష్ పవన్ కళ్యాణ్కి చక్కభజన చేయాల్సిందేనా అన్న ఇదైతే ఉంది. కానీ చంద్రబాబుకు ఉండే వ్యూహం వేరు. చంద్రబాబు ఎందుకంటే అధికారం కావాలి, లోకేష్ కథ తర్వాత అతనికి ఇంకా ఏజ్ ఉంది. చంద్రబాబు 2029లో కూడా ఆయన ఏమి రిటైర్డ్ కాడు, రాజకీయాల నుంచి వైదొలగడు, ఆయనే సీఎంగా ఉంటాడు. ఆయనే సీఎంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలంటే లోకేష్ని ఫోకస్ చేయకూడదు. లోకేష్ని ఫోకస్ చేస్తే పవన్ కళ్యాణ్ పోటీకి వస్తాడు, లోకేష్ కానీ ఫోకస్ చేయకపోతే పవన్ కళ్యాణ్ పోటీకి రాదు. చంద్రబాబు ఉంటే పవన్ కళ్యాణ్ పోటీకి రాడు, చంద్రబాబు కాకుండా లోకేష్ ఉంటే పవన్ కళ్యాణ్ పోటీకి వస్తాడు. సో పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే రేపొద్దున మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అధికారం.
అందుకని చంద్రబాబు చేస్తుండేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు కరెక్టే. కానీ లోకేష్ కావచ్చు, లోకేష్ అభిమానులు కావచ్చు, అది ఖచ్చితంగా ఇబ్బంది కదా. ఇటువంటి ఒక పొలిటికల్ వాతావరణంలో డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్తున్నాడు. ఆయన ఇప్పటివరకు ఆయన వేస్తున్న స్ట్రాటజీలు సక్సెస్ఫుల్ అయినాయి కాబట్టి ఇదే పద్ధతి ముందు కూడా వెళ్లాల్సిందే. లోకేష్ ఇష్టమన్నా లేకపోయినా భువనేశ్వర్ కూడా చాలా కోపంగా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి, తన కొడుకును ప్రమోట్ చేయకుండా. ఇటువంటి